అన్ అన్నదాతలకి అండగా కేసీఆర్ అగో మేము ఉన్న మంచిగా ఉంటుందో వ్యవసాయ శాఖ మంత్రి నేను ఉన్న అండగ అని చెప్పొచ్చు కదా ఏం టెన్షన్ పడక కూర్పోయి నేను నేను ఉన్నా అని చెప్పొచ్చు కదా ఇక ఈ మాట చెప్పి ఆడ ప్రగతి భవన్ కాడికి కొంగున వచ్చి నువ్వారా నువ్వు రా అంటాడు ఆడ నువ్వు నువ్వునా కేసీ చాప్టర్ పెట్టింది పెళ్ళను అంటాడు మళ్ళా అందుకోసమే అన్నదాతల కండగా కేసీఆర్ ఈ అండగుండే పట్టుకే ఈ అన్యాయం జరుగుతుంది కేసీఆర్ నీ అండ లేకుంటేనే రైతులు వ్యవసాయం నిమ్మలమైతుంది ఎవరు అధైర్య పడద్దు ఆదుకుంటాం పంట నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయమట ఇందాక ఏం మాట్లాడండి అని పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో పరిహారం అనేది ఉండనే ఉండదు పరిహారం అనేటువంటి పదవాటం చెప్పారు మరణ మాట ముచ్చడు మర్చిపోలేదు ఇవి ఏం కథ సరళంగా ధరణి ధర సరిగా చేసింది ఏమో దాన్ని సరళంగా ధర దాన్ని ధరణి అంటేనే దరిద్రం ధరణి అంటేనే ఒక నకిలీ ధరణి అంటే ఒక ఒక ఏది మోసపు వెబ్సైట్ ప్రధానమైన సమస్యలు ఇరవై సమస్యలట సమస్యలు ఏవంటి ఇరవై సమస్యలు ఏవంటివి ధరణి ఇరవై సమస్యలు వేడికి వచ్చినాయి మళ్ళా మళ్ళీ మేడం దగ్గర కదా ఉన్నాయి మరి సర్కారు బడి సరికొత్త సవ్వడి నాలుగు పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్ట్ నాలుగే పెట్టి ఆడ ఓపెన్ చేసి ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఎన్ని ఎన్ని స్కూల్ ఉన్నాయి ఇక్కడ ఇరవై ఆరు వేల స్కూల్ ఇరవై ఆరు వేల పైగా ఇరవై ఇరవై అదే ఇరవైల పైగా వాళ్ళ మన లెక్క ఇరవై ఆరు వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నాయి ఇరవై ఆరు వేల పై ప్రభుత్వ ఉంటే నాలుగు అంటే నాలుగు పైలట్ ప్రాజెక్టు దీన్ని జీరో పాయింట్ 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 పెట్టేసి ఎడికోవాలి ఈ పైలట్ ప్రాజెక్ట్ ఎందుకు పైలట్ అనే ప్రాజెక్ట్ ఎందుకు చెప్పు గారు చెప్పు నాకు ఫస్ట్ దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ పైలట్ ముఖ్యమంత్రిని పెట్టుకుందాం నాలుగు రోజులు ఇది బెస్ట్ ఇది పైలట్ మంత్రిని పెట్టుకుందాం ట్విట్టర్ బాడు కాంట్రాక్ట్ మంత్రిని ఒక ముఖ్యమంత్రిని ప్రత్యేక అందుకు ప్రజలారా ట్విట్టర్ అకౌంట్లు ఓపెన్ చేయండి అందరూ ప్రతి ఒక్కరికి ట్విట్టర్ ఖాతా ఉండాలి ఎందుకంటే ఈ ముఠా అంతా నకిలీ ఫేక్ అకౌంట్లు తయారు చేసి ఈ సమాజం పైన దెబ్బ కొట్టేటువంటి ఒక భారీ కుట్రకు స్కెచ్ చేసింది రామ్ అనుముట అందుకోసమే ప్రజలారా ప్రతి ఒక్కరు ట్విట్టర్ అకౌంట్ తెరవండి ఇరవై ఆరు వేల స్కూల్ ఉంటే నా ఈ పైలట్ ప్రాజెక్ట్ నిన్న పెట్టినాం కదా నిన్నటి పోల్లో ఇగో నీ నీ పైలట్ ప్రాజెక్ట్ కథ నీ 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 లెక్క ఇగో ఇక్కడ వాయ్ ఇగో ప్రభుత్వం చెబుతున్న మన ఊరు మనబడి పథకం అమలు అంటే డెబ్బై శాతం మంది అమలు కాదని చెప్తా ఉన్నారు అమలే కాదని డెబ్బై తొమ్మిది శాతం మంది చెప్తా ఉంటే విజయవంతం చేయండి అని చెప్పి ఆయన ఇక్కడ ప్రజాప్రతినిధుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలని చట్టం చేయాల వద్దంటే తొంభై ఆరు శాతం మంది చేయాలని చెప్పి లక్ష పదకొండు వేల మంది ఓటింగ్ చేస్తే దాదాపు లక్ష మంది దాదాపు లక్ష మంది ప్రజా ప్రజాప్రతినిధుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలని చట్టం చేయాలా వద్ద అంటే చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు తర్వాత ఇది కూడా ఫోన్ లో మళ్ళీ ఇంకొక రకంగా వస్తుందంట ఇది ఫోన్ కూడా అంటే ఇప్పుడు పాల్గొన్నది ఓటర్స్ ఏంటంటే ఈ ఓటింగ్ ఓటింగ్ శాతాన్ని ఇబ్బంది పెట్టడం కోసం అంటే ఓట్లు తక్కువ పబ్లిక్ తక్కువ కోసం ఇక్కడ ఇక్కడ చూడండి ఇగో లక్ష పదకొండు వేల ఉంది కదా ఇగో రిఫ్రెష్ కొడుతున్నా ఇగో లక్ష పదకొండు వేల మంది ఇందులో ఓటింగ్ లో పాల్గొన్నారు కదా ఇగరాదిగ ఇగ మీకు ఒరిజినల్ ఖాతా చూపిస్తుంది అది ఇగో ఇటు ఇగో ప్రజాప్రతినిధుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలని చట్టం చేయాలా వద్దా అంటే ఇగో అరవై రెండు వేల మంది ఓటేసినట్టుగా ఇక్కడ చూపిస్తుంది చూపిస్తుంది ఇగో అరవై రెండు వేల మంది ఓటేసినట్టు ఇక్కడ చూపిస్తుంది ఇక ప్రభుత్వం చెబుతున్న మన ఊరు మనబడి పథకం అమలయ్యానంటే యాభై ఎనిమిది వేల మంది ఓటేసినట్టు ఇక్కడ లక్ష మంది ఉన్నది ఇక చూడు ఇగో మళ్ళీ రిఫ్రెష్ కొట్టినా రిఫ్రెష్ కొట్టినా కదా ఇక చూడండి అరవై రెండు వేల ఓట్లు ఇక్కడ లక్ష మంది ఉంటే ఇక్కడ యాభై ఎనిమిది వేల ఓట్లు ఇది క్యూ న్యూస్ ఛానల్కి సంబంధించి ఇక్కడ వేరే అకౌంట్ నుంచి ఓపెన్ చేసినాం కదా ఇగో ఇక్కడ అంటే దాని వెనకాల అసలు ఓట్లు లేవనేటువంటి కార్యక్రమము ఇగో ఇటువంటి కుట్రకు తెరలేపారు వెనకాల ఏం జరుగు అందుకోసమే ప్రజలకు చెప్తా ఉన్నా ట్విట్టర్ అకౌంట్లు ఓపెన్ చేయండి ట్విట్టర్ అకౌంట్లు ఓపెన్ చేయండి యుద్ధం అక్కడే ప్రారంభం కాబోతా కాబోతుంది ఇగో ఇట్లా మొత్తం వాళ్ళకు వ్యతిరేకంగా ఓటింగ్ వస్తుందనే ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇట్లా ఓటింగ్లలో తేడాలు అరవై రెండు వేల ఓట్లే వచ్చినట్టు చూపిస్తా ఉన్నారు ఇక్కడ జరిగినటువంటి ఓటింగ్ ఇది సరే దాని వెనకాల రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు యూట్యూబ్ మేనేజ్ చేసేటువంటి కార్యక్రమాలు ఇండియా హెడ్లను పట్టుకొని క్యూ న్యూస్ అనే ని డౌన్ చేయాలి చూడకుండా చేయాలి ప్రజల్ని చేస్తావా ప్రజల్ని చేయలేవు అరే క్యూ న్యూస్ కాకపోతే ఇంకో న్యూస్ పెడతాం ఇప్పటికే శనార్థి తెలంగాణ పెట్టినాం క్యూ న్యూస్ హెచ్డి ఉంది అయిపోయా శనార్థి తెలంగాణ ఈ ఈ నువ్వు ఈ దుకాణాలు తెరుస్తున్నావు మాకు ఎప్పుడో స్మెల్ వచ్చింది వచ్చే మేము మేము ఎన్ని చేయాలో అని చేసినాం పదిహేను ఇరవై ఛానళ్ళు పెట్టినాం నీ లెక్క స్పాన్సర్డ్ ఛానల్ కొన్ని అట్లా కాదు మాది బరాబర్ పెట్టినాం మేము అయితే ఇగో ఈ రకంగా మోసం చేస్తా ఉండి అందుకోసమే ప్రజలకు ఏం చెప్తున్నా శనార్థి తెలంగాణ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఏదో ఒకరోజు ఈ వీళ్ళు పైసలు ఇచ్చి మేనేజ్ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అందుకోసమే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరుంటే బెటర్ అంటే కేటీఆర్కు తొమ్మిది శాతం మంది మద్దతు ఉంటే హరీష్ రావుకు పద్దెనిమిది శాతం మంది మద్దతు ఈ ఇద్దరు వద్దని చెప్పి డెబ్బై మూడు శాతం మంది చెప్తా ఉన్నారు రైట్ ఇక్కడ మేడం ఇయో అయ్యో పర్యాటక ఈ నెలాఖరు ప్రారంభంగా అదే రోజున మన ఊరు మనబడికి అంకురార్పణలు నరికి అంకురార్పణ ఇట్లా పోసి రక్తం జల్లి చేయి కలుసు పైలట్ ప్రాజెక్ట్ పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కన్ఫౌండర్ లోని మహబూబ్ పాఠశాలలో మన ఊరు మనబడికి కింద మనమత్తులు జరుగుతున్న దృష్ట్యం ఏమైనా ఒక్క స్కూల్ బర్రేకు సున్నేసి ఇది ఆ వన్ చూపిస్తున్నాడు మనకు సున్నం వేసి ఆ వన్ చూపిస్తున్నాడు దున్నపోతుకు సున్నమేసి ఆవు పాలు పిండుతా అంటున్నాడు పాలు పెడుతాడు పిండుతాడు నాయన ఈ చెమ్ము సరిపోతుందా పెద్ద దేవన్నా రావులా అగో అట్లా ఉంటుంది అన్నట్టు ఇలా కథ ఉద్యోగులకు డిఏ పది పాయింట్ సున్నా ఒక శాతం డిఏ మూడు డిఏలు మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్ త్వరలో జీవో త్వరలో జీవో జారికి అవకాశం ఉంది త్వరలో ఈ మిగతా వచ్చేసినట్టే సంబరాలు ఇగో త్వరలో జీవో జారీకి అవకాశం శకటాలపైన వివక్షే తెలంగాణ ఏపీ సహా పలు రాష్ట్రాలకు మండిచే ఎన్నికలున్న ఐదు రాష్ట్రాల్లో నాలుగింటికి అవకాశం మొత్తం యాభై ఆరు ప్రతిపాదనలో ఇరవై ఒక్క నమూనాల ఎంపిక ఎంపికైన పన్నెండు రాష్ట్రాలు తొమ్మిది కేంద్ర ప్రభుత్వ శాఖల శకటాలు నేను చెప్తున్నా అందుకే మన శకటం కూడా పెట్టి ఒకటి కేసీఆర్ అనేటువంటి శకటం ముంగడ ఉంగ ఇట్లా పెట్టి ఒక శకటం పెట్టి వెనకాల నిరుద్యోగ శకటం వెనక రైతు ఆత్మహత్యల శకటం వెనక ఫామ్ హౌస్ల శకటం త్వరలో ఓ శకటం ఈ పెట్టి మన శకటాలు ఆడ ఇయ్యలే కదా మన పెట్టు ఫస్ట్ ప్రైజ్ మనకే వస్తుంది ఇది అల్టిమేట్ గా అసలు పోటీ ఎక్కడ దేశం మొత్తం ఇట్లా చూస్తుంది ఇట్లా చెన్నీ సన్నిహితుడు ఇంట్లో ఈడీ సోదాలు ఈ వార్తలు ఎందుకు ప్రధానంగా త్వరలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అయిపోగానే చిచ్చా బొనిగ పట్టకపోతే అడుగు కెసిఆర్ దుకాణం బంద్ కాకపోతే అడుగు ఎన్నికలు అయిపోగానే ఇక్కడ పడతారు చెన్నీ గతంలో చెన్నీ పైన ఈడి గతంలో యోగి పైన ఈడి గతంలో ఈ అని చెప్పి దాంట్లో నువ్వు వేరు వాళ్ళు వేరు నువ్వు అత్యంత ప్రమాదకరమైనటువంటి మోసకారి నువ్వు అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తివి ప్రజాస్వామ్యం కో ఆస్కార్ ప్రత్యేక గౌరవం సినిమాలోని ఓ దృశ్యాన్ని యూట్యూబ్ ఓకే అచ్చా నమస్తే తెలంగాణ ముత్తూడు ఫైనాన్స్ రాష్ట్రాన్ని ముత్తు ఫైనాన్స్ లోపెట్టిండు సార్ ఓ రకంగా చెప్పాలంటే రాష్ట్రాన్ని ఓ ఫైనాన్స్ కంపెనీలో ఉదాపెట్టినట్టు ఉంది ఇవి అన్ని దొంగ వార్తలు మళ్ళీ రాలే ఫోన్ రాలే నీకు ఏది చాలా రాలే నిన్న రాలేక వాళ్ళు అనుకున్నట్టున్నారు అమ్మాయి ఇదేదో ఉన్నది ఆ ఏంది మత్స్యకారులకు మంచి రోజులు అది వస్తే తెలంగాణ రాష్ట్రంలో మంచి అనే పదం తప్ప ఇంకేమైనా ఉంటుందా ఏం లేదు ఇక్కడ ఉంది కదా స్త్రీ ప్లవనామ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం కేసీఆర్ ఋతువు కలవకుంట్ల మార్గం మాసం